ముఖ్యమంత్రికి ఎంత విచక్షణ లేదు అంటే, ఎంత తెలివిలేనోడు అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడే తమ్ముడు రాకేష్ మాట్లాడిండు, కాకతీయ వారసత్వానికి, కాకతీయ రాజధాని ఓరుగల్లు గొప్పతనానికి ప్రపంచమంతా ఒక గుర్తుగా, గుర్తింపుగా ఉన్నది మన కాకతీయ కళా తోరణం. అట్లాంటి కళా తోరణాన్ని పట్టుకొని, చార్మినార్ను పట్టుకొని, గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ను పట్టుకొని, ఇవి రెండు రాచరిక పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్ర నుంచి తీసేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. చెప్పిండు, సరే చెప్పిండు. చెప్పినాక మరుక్షణమే 5 నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టినామని చెప్పిండు. పాపం ఆయనకి ఎంత తెలివిలేనోడంటే, ఇన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, మీ లెక్క మా లెక్క కొట్లాడినోడు కాదు, అసలు జయ జయ హే తెలంగాణలో ఏముందో కూడా ఆయనకి ఎరగలేదు. జయ జయ హే తెలంగాణ అని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఆ గీతంలో ఏమున్నది? కాకతీయ కళా ప్రభల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసి అంటే, ఈ ముఖ్యమంత్రి ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినారు ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది, కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి, మన ముఖ్యమంత్రి అయింది, గీత తెలివి తక్కువడు. అందుకే నేను మీ అందరి విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది, ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు, అయ్యా మా వరంగల్లో 1000 ఉద్యోగాలు ఇక్కడ ఒక కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ బాటియా దగ్గర పోతాడు, అన్నా నువ్వు రా, జర మా వాళ్ళకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి, మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా ఫనీ దగ్గర పోతాడు, పోయి నువ్వు రెడ్ బస్ ఎట్లా పెట్టినావు, మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తాడు రాకేష్ గెలిస్తే. మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి? ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలుచుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టాలి, ఆ చిల్లర గలతో మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో, ముఖ్యంగా పట్టభద్రులు, మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో. అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కౌన్సిల్కి ఎవరిని పంపిండు? మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు, ఒక తెలివితేటలున్న మేధావి, ఇవాళ డిప్యూటీ చైర్మన్గా గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపిండు. ఒక పెద్ద మనిషి, 24 ఏళ్ళుగా కేసీఆర్ గారితో ఉద్యమ సహచరుడుగా ఉన్న మధుసూనాచారి గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓటమి పాలైతే వారిని కౌన్సిల్కి పంపిండు. ఎట్లాంటి వాళ్ళని పంపిండు కేసీఆర్ కౌన్సిల్కి వరంగల్ నుంచి? ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, పెద్దలు బసవరాజ్ సారయ్య గారిని కౌన్సిల్కి పంపిండు. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పంపిండు. ఒక గిరిజన మహిళ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ను పంపిండు. ఒక విద్యావేత్త మహబూబాబాద్లో విద్యా సంస్థలు నడుపుకునే తక్కలపల్లి రవీందర్రావును శాసన మండలికి పంపిండు. ఒక ఛాయిస్ అంటే గట్లుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరిని పంపుతా అంటున్నది? ఒక బ్లాక్ మెయిలర్, తెల్లారు లేస్తే యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని బూతులు తిట్టుడు, పెద్దవాళ్ళని తిడితే నేను కూడా పెద్దవాళ్ళని అయిపోతాను అనుకునే విధంగా అవతల తెలంగాణ సాధించిన నాయకుడు అనే గౌరవం లేదు, 70 ఏళ్ళ పెద్ద మనిషి అనే గౌరవం లేదు, వయస్సుకు గౌరవం లేదు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సోయి లేదు, నోటికొచ్చిన బూతులు, ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను బూతుల వ్యక్తీకరణ స్వేచ్ఛగా మార్చుకొని ఇలా నోటికొచ్చిన బూతులు తిట్టడమే గొప్పతనం అనుకొని దానికి మనం లైకులు కొడుతుంటే, దాన్ని మనం యూసిస్తుంటే, దాన్ని చూసుకుని సంబరపడే సన్నాసిని ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఒకవైపేమో ఇక్కడ బిట్స్ పిలాని, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బటాని, ఏది కావాలో మీరు ఆలోచించుకోండి. సోదరులారా, నేను ఒక మాట చెప్తానని గుర్తుపెట్టుకోండి, తిమ్మార మల్లన్న మీద 56 కేసులు పెట్టిండు కేసీఆర్, 100 రోజులు జైల్లో పెట్టిండు, ఏ ఒక్క రోజు కూడా వెన్ను వంచకుండా
తల వంచకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం తీర్మానం చేసిన పోరాటం మీ అందరికి తెలిసింది సోదరులారా. కాబట్టి అన్న మన పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అన్న పెద్దలు వెంకటరెడ్డి గారు ఇవాళ మంత్రివారి లేరు, రేపో మాపో రాజగోపాల్ రెడ్డి అన్న కూడా ఆ స్థానానికి వెళ్ళబోతామని వెళ్తాడు కూడా. కాబట్టి సోదరులారా, ఇది మంచి అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ మేధావులంతా పట్టభద్రులంతా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వెంట ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వెంట ఉన్నాడని చెప్పి మనమంతా నిరూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దయచేసి ఈ తక్కువ సమయంలో మీరు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఓటు అభ్యర్థించాల్సిందిగా కోరుతా ఉన్నా.